నొక్క బాగా అతికింది, మంచిగా అతికింది. కండిషన్ నేను పెట్టలేదు అనుకో, మీరు గబకమని వచ్చి పడ్డారనుకో, మందులు ఏం చేసుకోవాలి? ఒక తోరాని ఒకటి చెల్లిస్తే ఇన్ని ఎకరాలు కానీ మనం అంతవరకు చేసుకుంటాము. ఒక 100 200 ఎక్కువలో తక్కువలో చేసుకుంటాము. ఏం తెలవగా మా పంటలు ఈ చెట్టును చూసిన కదా, ఆయన రాని ఆయన చెట్టును చూసిన కదా ఇంకో రాని అంటే ఎట్లా మంది ఎట్లా అందియాలి? మీరు చూడలేదు అంతకుముందు టోకెన్లు ఇస్తే? ఏమన్నా మళ్ళీ కూడా చెప్తున్నా, మీరు ఈ మందులు వాడాలని అనుకుంటే మాత్రం ముందుగా అందరు పోగు చేసుకుని ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏందని ఒక వాడి మొహం వాడ వాడు ఇచ్చే తీరాలి. ఏదైనా ఉండేందుకు కుదరదు, వింటున్నావా? మధ్యలో ఒకరిద్దరు వచ్చే చేర్చుకోండి, వాడు రైతులే కదా బాబు, మనం ఆయన ఎందుకు పాడు కావాలా? మళ్ళీ రెండోసారి ఆ మందులు ధర తక్కువ ఉండేంటే పర్వాలేదు, ఆయన కొట్టుకుని ఏంటన్నా బాగుపడదని అనుకోవచ్చు. అది ఎక్కువ ధర ఎక్కువ ఉంది, పెరిగింది పెరిగిపోయా. ఏం చేస్తాము, తప్పు మనిషి అనేవాడు తప్పు ఎట్టయినా చేస్తాడు, వింటున్నారా? ఒకరిద్దరేమో ముందుగా వాడుకుని బాగుపడతాము అని అని అనుకుంటారు, ఒకరిద్దరు పైసలు ఉండవు దీని గురించి చలవని వాళ్ళు కూడా ఉంటారు. మధ్యలో వచ్చి చేర్చుకోండి, నీకు ఇయ్యం మేము మాత్రం తీసి కొట్టుకుంటామని మాత్రం పెట్టుకోకూడదు. చాలా మంది అటు అయ్యారు కదా, ఓ 2-3 సంవత్సరాల నుంచి ఎవరు మన మందలు బాట్లే చూపించడం లేదు. మళ్ళీ ఏం చేయాలి, తప్పు కదా? అది ఉన్నారు కొంతమంది మందు కొట్టి ఆ డబ్బా దాచిపెట్టి అవి చూస్తే మళ్ళీ మంచిగా వస్తుంది, వాళ్ళే మంచిగా వస్తుంది అని తీసి దాచిపెట్టుకుని చాలా మంది ఉన్నారు. మేము ఇంకా చాలా మంది రాగానే ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి ఏమి వాళ్ళ మైండ్లో వచ్చిందో ఏదో మనకు తెలియదు, కానీ వాళ్ళు కూడా వచ్చింటే అందరు బాగుపడతారు. ఇప్పుడు మీరు వాడుకున్నారు, ఊరు వాళ్ళంతా సంతోషంగా నవ్వుతూనే ఉన్నారు. మేము ఆమె మందు కొట్టుకుని ఏడుచుడు ఎందుకు అని ఆయన చూసి మళ్ళీ అది చూసుకున్న పక్కకు సరే. ఇప్పుడు మళ్ళీ అడుగుతారు ఇట్లనే కొంతమంది ఎన్ని ఎకరాలు పెరిగితే అన్ని ఎకరాలు చెప్పండి, నేను మన ఊరికి మాత్రం చెప్పేస్తాను. నేను ఇది అన్ని క్లియర్ గా ఎట్టలా ఎట్ట ఉంటే అటనే పెడతాము, మన ఊరికి మాత్రం నేను చెప్తాను. మీరు ఎవరు వచ్చారు అడిగినా గానీ ఇయ్యమని చెప్తాను. మళ్ళా పక్క ముందుకు వాడుకున్నవాడు కొత్తగా వచ్చిన వాడి చెప్పుకోవాలా మీరు? చెప్తాం, వింటున్నావా? వాడు ఏం చెప్పలేము, వాడు కొత్త కొత్త ఏం తెలవదు. నాలుగు బుడ్లు బదులు ఒక బుడ్లు చూసినాం. చూసే ఈ సంవత్సరం సుమారుగా 400 ఎకరాలకు తీసుకొచ్చుకున్నాం. ఆయన చేయని చూసింది 4 సార్లు చెప్తున్నాం. వాళ్ళకు తెలిసిన వాళ్ళు తలవని వాడి చెప్పుకోవాలి, వాడే విధానం పొలానికి వాడిని అన్న చెప్పింది మనకు అక్కడ ఇయ్యలేము. ఇప్పుడు ఇస్తే 20 ఎకరాలు తెచ్చుకుందాం మేము. అది మేము ఎండాకాలంలో అడిగినాం కదా, ఎన్ని ఆయిల్ కావాలంటే అన్ని ఆయిల్ తీసుకున్నాం. పొలానికి కూడా వాడదాం అని వాడండి, ఏదో ఒకటి వాడి ఒక 5% అయితే మనకు నయమే కదా. అదే మందులు తెచ్చిన కానీ మళ్ళీ నెల రోజులు దాకా ఒకసారి మామూలు టయానికి. ఇప్పుడు ఒక నెల అయిపోయా కొట్ట, ఇప్పుడు ఏంటంటే దగ్గర దగ్గర కొట్టుకోండి, ఓ 2 మందులు దగ్గర దగ్గర కొట్టుకుని మళ్ళా 10 రోజులు.
నెంబర్ 5 ఎకరానికి 2 క్వింటాల్ మంచి వెళ్తే 8 లోకల్ కాలేదు. అంటే ఈ సంవత్సరం 2 ఇయర్స్ బ్యాక్ అదే అప్పుడే మాకు తెలియదు ఇది తెలియదు ఇక ఆన్లైన్ 2 క్వింటాల్ మంచిగా వెళ్తే 8 క్వింటాల్ తాళగా వెళ్ళి 2 క్వింటాల్ మంచిగా 8 క్వింటాల్ తాళగా వాళ్ళ మందులు కొట్టలేదా అప్పుడు కొట్టలేదు వేరే మందులు కొట్టినావు కదా అని వర్షం ఎఫెక్ట్ అయింది అది వర్షం ఎఫెక్ట్ ఏమైతే మచ్చలు అయితున్నాయి వర్షం ఎఫెక్ట్ మందు పని చేస్తే వర్షం ఎఫెక్ట్ ఏం చేస్తాయి నీకే పడి వెళ్ళింది అన్న తాళగా నువ్వు పోయిన సంవత్సరం కొట్టినావు మందులు మాత్రం మందులు వాడితే తక్కువ వెళ్తా అది వేరే మందులు వేరే మందులు వెళ్ళినాయి కూడా చెప్పండి అది ఎంత వెళ్ళినాయి మనది ఎంత వెళ్ళినాయి అది కదా కావాలి నేను అనేది అది ఇది మొక్కతో వచ్చేది మొక్కతో నచ్చింది ఇతను ఇతను కాబట్టి ఇది ఏదో ఒక ఎకరా 50 సెట్లు చివరి దాకా రావచ్చు దగ్గర పెట్టి కొట్టుకోండి మొత్తం అంటే ఈ చెట్లు కూడా దీనిలాగానే ఉండాలి మళ్ళీ ఒక చెట్టు మాత్రం ఉంది మిగిలిన చెట్లు మంచిగా ఉన్నాయి కదా మీరు 15 రోజుల నుంచి పైసలు ఉండేవాళ్ళైతే 2 లీటర్ ఆయిల్ వాడుకోండి 1 లీటర్ పుష్టి వాడుకోండి ఇంకా కొద్ది పైసలు ఇవ్వకుంటే 1.5 లీటర్ పుష్టి వేసుకోండి కానీ పలసగ పెట్టుకోవాలి ఇవన్నీ మీరు వాడతానంటే మాత్రం ఖచ్చితంగా పలసగ ఉండాలి లేకపోతే ఒక డోస్ తగ్గించుకోండి ఒత్తుగా పెట్టినారు మంచిగా వేపుగా దొరుకుతున్నాయి కింద మాత్రం పడవు నువ్వు ఎంత ఒత్తుగా పెట్టుకున్నా కానీ పడేది మాత్రం కిందకి పడదు ఎందుకంటే బాగా టైట్ అయిపోతుంది ముందు అంటే ఇప్పుడు 2-4 సంవత్సరాల నుంచి వాడుతున్నాను ముందు ఇప్పుడు ఏంటి తేడా ఏంటి తేడా అంటే ఇది మంచి ఆకు ముడత లేదు దానికి దీనికి మిర్చిలో దానికి ముడత ఎక్కువ ఉండేది పూతలు ఉండేది అది వేరే మందు కదా అది వేరే మందు వాడుకోవాలి దీనికి పోవు ఇప్పుడు ఏ సంవత్సరం వీలైనంత వరకు ఈ మందులనే పెట్టినాము మనం మాట వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు నా పని అదే కదా చూడండి మేము కూడా ఇప్పుడు ఇంచుమించు కంట్రోల్ అవుతాయి లేకపోతే స్పెషల్గా ఒకటి ఉంటాయి దాన్ని తీసి కొట్టుకోండి ఒకసారి కొట్టుకుంటే సార్ పోతాడు డిసెంబర్ లో వస్తాండి డిసెంబర్ పూతల మీద ఉంటాయి కానీ పూసారంతా లేదు పోయినసారి లేదు పూతల మీద ఉన్నా కానీ పూతలు 2-3 ఉంటే ఏమి ఇబ్బందులు లేవు మీరు మందులు కొట్టుకునే పోండి మామూలు మందులే ఒకవేళ 7-8 అటు వచ్చేసింది అనుకోండి పూతలు పురుగు మందు ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు తీసి కొట్టుకోండి ఒకసారి అయిపోతుంది మామూలు మందులు కొట్టుకోండి అన్నిటికీ ఉన్నాయి వినోదం ముంచుకుంటూ పెట్టురు అంటారు వినోదాన్ని ముంచుకుని పెట్టమని చెప్పినాము ఏది మిరపనారు కదా మీరు తీసుకున్నారా తీసుకొచ్చినారు కదా ఒక 1 లీటర్ నీళ్ళకి 15 ml ఇదేని కానీ పుష్టి కానీ రెండింటిని వేసుకుని వినోదం వినోదం రెండు వినోదం అనేవి ఉంటాయి మూతలు మాత్రం డిఫరెంట్ ఉంటాయి సరే 1/4 లీటర్ అయినా కానీ నడుస్తుంది ముంచి పెట్టండి అది అయితే మళ్ళా 2 ml వేసుకోండి 1 లీటర్ నీళ్ళకి 2 ml వేసుకోండి అది 1.5 ml మనం వాడాలి 2 ml వేసుకోండి దాంట్లో 10 నిమిషాలు పెట్టి నాటుకోండి మట్టి ట్రైల్ అంతే ట్రైన్ అట్నే ముంచేయి
ఒక ముంచు ముంచి బయటకు పెట్టేది. అదే మట్టితోనే ఇస్తున్నారు, తీసుకొచ్చుకుని మళ్ళీ కొండి వాడి కొండి ఇచ్చేది దగ్గర. వచ్చిన తర్వాత అది కూడా ఇట్లా ముంచుకొని పెట్టుకోవచ్చు కదా, వచ్చిన వెంటనే ముంచుకుని పెట్టుకోవచ్చు భూమి మీద పనిచేస్తాయి, తెగులు పనిచేస్తాయి. పీకి చుట్టూ వెళ్తా కింద ఆడు నొక్కింది చూడు ఊరుకు లేదు గిరకలేదు. ఏడు నొక్కినాయి కదా, అందుకోసమే దీన్ని దాంట్లో ముంచేసినారు అనుకోండి, దీని ఉంటే తెగులు వెళ్ళిపోతాయి. ఇది ఇది కాదు, ఇది ఎగురు పడతాయి, ఇది ఎగురు పడుతుంది. అది ఐదు పోయింది. ఇది ఇప్పుడు ఎట్లా ఎట్లా మధ్యలో ఇట్లా అయినాయంటే మాత్రం బతకం. ఇప్పుడు ఇప్పుడు ఈ మొక్క ఏడు కొట్టింది అనుకో, ఈ మొక్క నుంచి చుట్టి ఒక పది మొక్కలు పోసుకోండి. లేదు మొత్తమే కొడుతున్నాయి, చేను మొత్తం అదే ఉన్నాయంటే షర్ట్ కాడి కొద్ది కొద్దిగా పోసుకుని వెళ్ళిపోండి, వేరు భాగంలో పోయండి. ఏడు నుంచి ఇక్కడ కిందికి దిగిపోయినా నల్లి పట్టుకుపోయినా అని కాదు, షట్టుకాడ షట్టుకాడ మీరు పట్టుకుపోయినారంటే 800 ఒక పావు లీటర్ బిడ్డి 2 లీటర్ ఇస్తాను డైరెక్ట్ ఒకటే మొక్కన్న. ఒకసారి రెండు బుడ్లు ఉండేది ఇప్పుడు కనుక్కున్నాము, అది 1000 రూపాయలు అవుతాయి. చెట్టు పెరుగుతుంది, తెగులు పోతాయి, కెమికల్ కావు, ఆర్గానిక్ ఆర్గానిక్. ఎందుకంటే రాబోయే కాలంలో కెమికల్ ఏది ఎవరు వాడినా కానీ ఇప్పుడు కాదు, ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఆర్గానిక్ ఉంటేనే నీ పంట తీసుకుంటానని దీనికి వస్తారనమాట. అవి మనం ముందుగా రెడీ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఆ రోజు ధైర్యంగా ఉండవచ్చు అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాం. 1 లీటర్ నెలకి చిన్న బుట్లు క్యూర్ కానీ సక్కెక్ కానీ 1 MLకి 1 లీటర్ నెలకి, పెద్ద బుట్లు ఉండే చూడు అది 5 ML ఏది 1 లీటర్ నెలకి. మన ఒక ట్యాంక్ కాదు, ఆ ట్యాంక్ నీళ్ళు పెట్టుకుంటా ఇంటి చేసుకుని ఇప్పుడు కొట్టించుకో, ఇప్పుడు కొట్టించుకో, ఈ తెగులు మందు కూడా కొట్టించుకో, ఇప్పుడు వెళ్ళి తెగులు మందు తీసుకొచ్చి దాన్ని కూడా కొట్టుకో. కాకపోతే ఒక 4-5 రోజుల నుంచి ఒకసారి స్ప్రే చేయించుకున్నాం అనుకో, మనం పొలంలో పోయి ఒక 20-25 రోజుల దాకా ఏం ముడతలు ఉండవు. నువ్వు 15 రోజుల నుంచి మళ్ళీ మందు వాడుకున్నావంటే నీట్గా ఉంటాయి, దీనికి వాడుకోండి. మళ్ళీ 4 మందులు ఇచ్చినారుగా, నూనె ఏమో 5 ML పుష్టి 5 ML, ఇది 1.5 ML 1.5 ML 1 లీటర్ నీళ్ళకి. నువ్వు 20 లీటర్లు పోస్తుంటే 20 లీటర్లు లెక్క చేసుకో, 25 ML చిన్న బుట్లు, పెద్ద బుట్లు ఏమో 5 ML అంటే 100. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి.